హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్పీ మూవీ రివీస్ ఈ ఆర్ యాక్టర్ నరేష్ గారు అలాగ పవిత్ర లోకేష్ వీళ్ళిద్దరికైతే ఇండస్ట్రీలో మంచి పేరు అయితే ఉన్నదన్నమాట ఈయనకి ఆల్రెడీ ఇప్పటికే రెండు పెళ్లిలు అయితే జరిగ జరిగిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు మూడో పెళ్ళి అనే మాట చూసిరు కదా మన ఇద్దరిది లిప్లాక అయితే కాకపోతే వీళ్ళిద్దరైతే చూసి తొందరలో పెళ్లి చేసుకోపోతారంట రెండో భార్యతో అయితే విడాకులు అయినాయంట మరి ఇప్పుడు మూడో భార్యని కూడా చేసుకోబోతున్నాడు మరి వీని ఇంట్లో పట్టింది రోగం ముఖం అసలు అయితే అర్థమవుతలేదనే అన్నమాట సోషల్ మీడియాలో అయితే రోజుకు రోజు ట్రెండింగ్ అయితే నడు ట్రెండింగ్ అయితే ఉంటున్నారు అనేమాట వీళ్ళిద్దరైతే చాలా రోజుల నుంచి అయితే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే చాలా వరకు ఉందని అయితే వాళ్ళ వైఫ్ గారు కూడా చెప్తున్నారు అలాగే వాళ్ళ వైఫ్ ఇతరు పైన కేసు కూడా పెట్టడం జరిగిందంట మరి ఇద్దరికైతే విడాకులు అయితే అయిపోయినాయని చెప్తున్నారు మన నిజమో కదా తెలియదు కానీ ఈ విషయం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా అయితే మారుతుంది ఇప్పుడు మన విజయ అనేది వీళ్ళది ధూమ్ ధామ్ అయితే నడుస్తున్నది మీరు ఏ ఛానల్ చూడండి ఇదే టాపిక్ ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే విక్రమ్ సినిమా చూసారా ఆల్మోస్ట్ చూస్తేనే ఉంటారు ఎందుకంటే ఇప్పటి దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుందన్నమాట ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ దాంట్లో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంకేంటి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా దాని గురించి ఎందుకు తీస్తున్నాం అంటే దాంట్లో ఆ మూవీ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు గారు అయితే మూవీలో ఉన్నారు తెలుసా మీకు తెలియదుగా ఒకసారి అయితే ఆ వీడియోస్ చూడండి మరి కదా ఫ్రెండ్స్ లోకేష్ కనకరాదే కదా అసలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట ఈ సీన్ ఎప్పుడంటే లాస్ట్ మన కమలాసన్ గారు అయితే గడితో ఫైర్ చేస్తుంటారు కదా రెండు చేతులు పట్టుకొని దాంట్లో వస్తాడనమాట డైరెక్టర్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటా మరి జై హింద్